హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు పాయింట్ ఫ్రెండ్స్ మరొక భారీ నోటిఫికేషన్తో పైర్మన్ ఉద్యోగాలు అనేవి రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మీకు కానీ చూసుకుంటే కేవలం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండి ఎలాంటివంటి ఎక్స్పీరిన్స్ అవ్వడం లేదు ఎలాంటివంటి ఫీజు అనేది లేదు మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు మూడు వేలకు మూడు వేల అరవై ఎనిమిది పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి స్టార్టింగ్ శాలరీ ఇరవై ఎనిమిది వేల మీకు జాయిన్ అంటే జాయిన్ అవుతాను మీకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు ఫైర్మ్యాన్ ఉద్యోగాలు అంటే ఒకటి ఏంటంటే ఆర్డినెన్స్ అనేది యూనిట్ ఉంటుంది మన సికింద్రాబాద్లోనే ఉంటుంది అది కూడా మీరు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు ఇద్దరు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు అండి చాలా మంచి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు ఈజీగా ఇక్కడ అప్లై చేసుకొని ఒక చిన్న రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ రిటర్న్ ఎగ్జామ్ కానీ మీరు క్రాక్ చేసినారంటే మీకు పర్మనెంట్ ఇక్కడ ఉద్యోగం అనేది వస్తుంది చాలా మంచి ఉద్యోగం ఎందుకంటే వర్క్ లోడ్ అనేది చాలా తక్కువే ఉంటుంది మీరు ఆలోచించండి మీ దగ్గర ఉన్నటువంటి ఫైర్మ్యాన్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి కనుక్కున్నారంటే ఎలాంటి సర్టిఫికేట్ అనేది అడగడం లేదండి కేవలం మీరు కానీ చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అంటే సరిపోతుంది అలానే వెయిట్ హైట్ ఇచ్చారు అవన్నీ కూడా ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు కానీ మీ నుంచి కోరుకున్నది ఒకటి మీరు ఫైర్ మ్యాన్ ఉద్యోగం పొందాలని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రేట్కి అందరు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఓకే అయితే ఇక్కడ ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు మధ్యలో వాళ్ళ ఏజ్ అనేది ఉండాలి నార్మల్ జనరల్ పర్సన్స్ కి అలానే ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నట్లయితే ఎస్ఏఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు ఉన్నట్లయితే ప్లస్ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఇందులో కొన్నిట్లో అయితే అంటే ట్రేడ్ లో కొన్ని కొన్ని ట్రేడ్ ఉన్నాయి అంటే ఫైర్ ఫైర్మేనే కాకుండా మరి రెండు ట్రేడ్ కూడా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి అవి కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ నేను నోటిఫికేషన్ మిగతా ఓల్డ్ నోటిఫికేషన్ గురించి దానికి సంబంధించినటువంటి ఇది లో ఇచ్చారు అయితే ఓల్డ్ నోటిఫికేషన్లో కొన్ని ఇన్ఫర్మేషన్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి రెండు వేల పదిహేడు తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ కావడం జరిగింది ఓకే అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా సంవత్సరాల తర్వాత మీకు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ కోసం కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉండొచ్చు లేకపోతే మీరు కానీ ప్రిపేర్ అయ్యి ఇందులో పాస్ అయినట్లయితే మీకు పర్మనెంట్ జాబ్ అనేది మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి చూసుకుంటే అంటే సెంటర్ రిక్యూప్మెంట్ అనేది మనకి ఇక్కడ చేస్తున్నారు ఆర్మీ మనకు ఆర్డినెన్స్ క్రోప్ సెంటర్ నుంచి సికింద్రాబాద్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అంటే ఇది ఓవరాల్గా ఇక్కడ రికమెండ్ చేసి ఇక్కడ ఆల్ ఇన్ వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది లేటెస్ట్ న్యూస్ అనేది మనకు ఎఫ్సల్ వెబ్ పేజ్ లో అయితే ఇప్పుడు వరకు అప్డేట్ అనేది చేయలేదు లేకపోతే షార్ట్ లో అంటే షార్ట్కట్ లో మనకు డిఓవీ వెబ్ పేజ్ లో ఇది ఇచ్చారు దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రేడ్ మ్యాన్ మేట్ అనేది మనకు టోటల్ గా మనకి ఇక్కడ రెండు వేల రెండు వేల రెండు వందల పదమూడు పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి పద్దెనిమిది వేల పైన ఇక్కడ మీకు స్టార్టింగ్ శాలరీ బేసిక్ మాత్రమే అండి అలానే ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు మనం కానీ చూసుకుంటే ఆరు వందల యాభై ఆరు ఉద్యోగాలు ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మనకు డివైడ్ చేయడం జరిగింది చాలా పెద్ద నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు లెవెల్ టూలో మీకు ఇక్కడ శాలరీ ఇస్తారు హెచ్ఆర్ డిఏ అన్ని కూడా కలిపి మంచి అనేది ఇక్కడ మీకు పొందవచ్చు జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి టోటల్గా తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మీకు లెవెల్ టూలో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి చాలా మంచి నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇందులో శాలరీస్ ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు అంటే తొమ్మిది వేల తొమ్మిది వేలు అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అలానే ఇందులో సెలెక్షన్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ మన చూసుకుంది ఫిజికల్ అఫెండెస్ టెస్ట్ ప్రాక్టికల్ ఉంటుంది స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ మీకు ఉంటుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు మెడికల్ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఫైనల్ గా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది అయితే ట్రేడ్ మ్యాన్ మెట్ లో మీరు కానీ చూసుకుంది కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి మ్యాన్ జాబ్స్ కూడా మీరు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్ అనేది మీ నుంచి అడగడం లేదు అలానే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ మీరు కానీ చూసుకుంది కేవలం టూత్ క్లాస్ లో ఇక్కడ అప్లైని చేసుకోవచ్చు ఈక్వల్ ఏది ఉన్నా కూడా మీ దగ్గర ఓకే అయితే ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మీకు ఉంటుంది కదా దాని సంబంధించి సిలబస్ అనేది కూడా మీకు టూ అవర్స్ అని టైం ఇస్తారు అలాంటి మీకు టోటల్గా మార్క్స్ అలానే మీకు ఏమిటాయి ఇక్కడ ఈజీగా మీరు అప్లైని చేసుకోవచ్చు అంటే జనరల్ అంటే ఇంటెలిజెన్స్ రీజనింగ్ అలాంటి న్యూమరికల్ మీకు ఇక్కడ దానికి సంబంధించి జనరల్ నాలెడ్జ్ సంబంధించి క్వశ్చన్స్ అనేది అడుగుతారు ఇవన్నీ కూడా మనం ఏమిటి మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా కింద లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను అక్కడి నుంచి మీరు అవుట్ అనేది చేసుకోవచ్చు అలానే మీకు ఇలానే మనకు ఒకటి మనకు అంటే గ్రజేటెడ్ ఆఫీసర్ సంబంధించిన ఒక అప్డేట్ కూడా మనకు సూపర్వైజర్ ఉద్యోగాలకు రిలీజ్ కావడం జరిగింది ఎవరైతే చూడలేదు దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా కింద అలాంటి నోటిఫికేషన్ ఇచ్చని ఒకసారి చెక్ చేయండి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎవరైతే పారమైన ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకుంటున్నారో కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అలానే హైట్ మనం అంత చూసుకుంటే వన్ సిక్స్టీ ఫైవ్ అంటే మనకు వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్ హైట్ అని ఉండాలి అలానే మనకు ఎస్ఎస్టీ వాళ్ళు ఉండాలి మైనస్ టూ పాయింట్ ఫైవ్ అనేది కూడా మీకు లెస్ అనేది చేయడం జరుగుతుంది ఓకే అంటే దీంట్లో నుంచి మళ్ళీ మైనస్ టూ పాయింట్ ఫైవ్ అనేది మీరు లెస్ చేసుకుంటే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ అనేది మీకు ఇక్కడ హైట్ అనేది తీసుకుంటారు అలానే చెస్ట్ మనం దాచుకుంటే ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అలానే శ్వాస తీసుకుంటే ఎయిటీ ఫైవ్ అనేది మీకు వచ్చి ఉండాలి అలానే వెయిట్ మన కాంచుకుంటే యాఫ్ కిలోలు ఉండాలి అలానే మీకు ఫిజికల్ అఫెర్నెస్ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ రన్ అనేది సిక్స్ మినిట్లో కంప్లీట్ చేయాలి అలానే క్యారింగ్ మనకు ఒక మనిషిని సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ కిలో ఉన్నటువంటి మనిషిని వన్ సిక్స్టీ త్రీ అంటే వన్ ఎయిటీ త్రీ మీటర్ అనేది నైన్టీ నైన్టీ సిక్స్ సెకండ్లో మీరు తీసుకెళ్ళాలి అంటే క్యారీ చేసి ముందుకు వెళ్ళాలి అలానే క్యారింగ్ మనకు అని చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్ అనేది బోత్ అనేది లాంగ్ జంప్ అనేది ఇక్కడ మీరు చేయాల్సి వస్తుంది క్లైంబింగ్ అనేది త్రీ మీటర్ అనేది వర్టికల్ రూప్ ఉంటుంది అది కూడా మీరు ఇక్కడ క్వాలిఫై అనేది అవ్వాలండి అప్పుడే మీకు ఇక్కడ ఫైనల్గా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫైర్ ఫైర్మ్యాన్కి ఓకే ఈ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను మీకు ఇప్పుడు ఏమిటంటే షార్ట్ కట్లో మీకు నోటిఫికేషన్ వచ్చింది అలానే ఓడి నోటిఫికేషన్ కూడా ఇచ్చాను ఇది ఫుల్ నోటిఫికేషన్ వస్తాను ఈ వీక్లోనే మీకు ఫ్రైడేకి వస్తుంది వస్తాను మీకు ఫుల్ వీడియో కూడా చేయడం జరుగుతుంది అలానే అప్లై కూడా ఎలా చేయాలి ఫుల్ ప్రాసెస్ కూడా చెప్తాను ఇప్పుడు మీరు ఏంటంటే క్యాష్ సర్టిఫికేట్ మీ దగ్గర లేనట్లయితే క్యాష్ సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోండి ఆ తర్వాత మీ దగ్గర ఏంటంటే లేటెస్ట్గా తీసుకుంటే పాస్వర్డ్ సైజ్ ఫోటోస్ అలానే మీ దగ్గర ఉన్నటువంటి టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అవన్నీ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు అవన్నీ కూడా మీ దగ్గర రెడీగా పెట్టుకోండి ఒరిజినల్ సర్టిఫికెట్ అలానే ఫోటో కాపీ తీసి గ్రడ్యుయేటెడ్ అధికారి నుంచి కూడా ఒక సెట్ రెడీ చేసి పెట్టుకోండి మీ సెల్ పార్టీఫేట్ చేసి ఎందుకంటే చాలా షార్ట్ కట్లో మీకు వస్తుంది ఒకవేళ టైం తక్కువ ఇవ్వచ్చు ఎవరికి కూడా తెలియదండి ఇప్పుడు మీకు షార్ట్ కట్లో వచ్చింది ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను తెలియజేశాను అలానే అప్సల్ వెబ్పేజ్ లో మనం కానీ చూసుకున్నాను No te. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అప్సల్ వెబ్పేజ్ డీవీవల్ వెబ్పేజ్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ షార్ట్ లో మనకు ఇరవై ఆరో తేదీన మనకు ఏఆర్ఓ సంబంధించి సివిల్ అండ్ రిక్యూట్మెంట్ అనేది పేజ్ అప్రూవల్ అనేది అవడం జరిగింది ఓకే ఫైనల్గా మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుంది అది వస్తాను మీకు నేను తెలియజేయడం జరుగుతుంది ఎలాంటి మీకు టెన్షన్ లేదు ఇండియన్ ఆర్మీ అండరే ఇది కూడా ఉంటుంది లేకపోతే ఇది సివిలియన్ జాబ్స్ అండి చాలా మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్మీ కానీ పోలీస్ కానీ మీరు ట్రై చేసుకున్నట్లయితే ఈ జాబ్ కానీ మీరు ట్రై చేసినట్లయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది అందరూ కూడా ట్రై చేయాలని ఆశిస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీరు వీడికి అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరి ముందుకు ముందుకొస్తాను జై హింద్